సార్ మరి ఇప్పుడు కన్క్లూడ్ చేయండి. అరే తాపకు ఒకసారి లేస్తే నేనేం చేయాలి సార్? అంటే క్లారిఫికేషన్ ఇవ్వాలనే వద్దా? సభకు సంబంధం లేని గౌరవనీయులు మా బట్టన్న స్మితా సబర్వాల్ గారు ఇచ్చేస్తున్నాను ఎక్కడ చెప్పలే, బట్ ఫర్ వాంట్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషన్ ప్రోటోకాల్ ఆఫ్ బోత్ ద డ్యామ్స్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ ఈస్ బీయింగ్ డిలేడ్. ఇదే విషయాన్ని రాహుల్ బొజ్జా గారు చెప్పారు. లెట్ మీ రీడ్అవుట్ రాహుల్ బొజ్జా. స్పీకర్ సార్, గౌరవ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు ఎన్నిసార్లు చదివినా నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, డినేకి డిలేకి తేడా ఉంది. ఒకవేళ ఇంగ్లీష్ వీరికి రాకపోతే వెనకాల ఒక ఆయన ఇంగ్లీష్ షానొచ్చు అన్నట్టు ఆయన ఉన్నాడు, ఆయన అడుగుండ్రి సింపుల్గా. దీంట్లో ఏంది, యు ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ బోత్ ద స్టేట్స్ హావ్ అగ్రీడ్ ఇన్ ప్రిన్సిపల్ టు హ్యాండ్ ఓవర్ ద కంట్రోల్ ఆఫ్ కామన్ ప్రాజెక్ట్స్ అయ్యి శ్రీశైలం అండ్ ఎన్ఎస్పి అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెజిట్ నోటిఫికేషన్ డేటెడ్ 15/7/2021 ప్రాజెక్టులు ఏవేవి ఎట్లా హ్యాండ్ ఓవర్ చేయాలనో కంప్లీట్గా గెజిట్ నోటిఫై చేసింది అధ్యక్ష 15/7/2021. తర్వాత ఏమన్నారు వారు, బట్ ఫర్ వాంట్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ ఆఫ్ బోత్ డ్యామ్స్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ బీయింగ్ డిలేడ్. దీని అర్థము మేము కొన్ని కార్యక్రమాల వల్ల దీన్ని అప్పచెప్పడానికి కొంత ఆలస్యమే అయింది తప్ప మేము దీన్ని ఎక్కడ వ్యతిరేకిస్తలేము. మేము కేఆర్ఎంబికి అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ లోపల ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు పోలీసులతో వచ్చి దాన్ని పొజిషన్ తీసుకున్నారు. దీన్ని తక్షణమే మీరు పరిష్కరించండి అని చెప్పి మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి డిసెంబర్ 1 30 నాడు పోలింగ్ జరిగింది, 3 నాడు ఫలితాలు వచ్చినాయి. 1 డిసెంబర్ నాడు స్పష్టంగా ఆనాటి ముఖ్యమంత్రి మరియు సాగునీటి పారుదల శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, వారి ప్రిన్సిపల్ సెక్రటరీ సాగునీటి పారుదల సెక్రటరీగా అఫీషియల్గా వీళ్ళు లెటర్ రాసి ఇన్ని రోజులు ఇన్ని నీతులు చెప్తున్నాడు కదా, ఇన్ని రోజులు మా స్మితా సబర్వాల్ గారు ఈ రకమైన లేఖ రాసిండ్రు మా ప్రభుత్వ విధానము అని ఇప్పుడు నేను చెప్పిన ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని లేఖ తీసుకొచ్చి బయట పెట్టినాక ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏంది, అవును మా స్మితా సబర్వాల్ గారు లేఖ రాసిండ్రు మా ముఖ్యమంత్రి గారి ఆలోచననే ఇది అని. ఇప్పుడు నేనేం అడుగుతున్నా అధ్యక్ష అంటే వీళ్ళను, వీళ్ళ బాధ ఏంది అసలు? ఇప్పుడు అపజెప్పద్దనా? వద్దని మేము అన్నప్పుడు తీర్మానం చేసినప్పుడు చర్చలకు శశపిశలకు తావెక్కడిది? 100% ఈ ప్రభుత్వం ప్రతిపాదించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అన్కండిషనల్గా మేము మద్దతు ఇస్తున్నాము. పదండి ఢిల్లీకి పోదాం కొట్లాడదామని వాళ్ళ నోటి నుంచి వస్తలేదు ఎందుకు అధ్యక్ష? అసలు వాళ్ళ నాయకుడు ఎందుకు రాలేదు? ఎందుకు ముఖం చాటేసిండు? అంటే ఈరోజు ఇక్కడికి వస్తే వీళ్ళకి ఎవరికి విలువలేదు అధ్యక్ష పార్టీలో. వీళ్ళ మాటకు విలువలేదు, మనుషులకు విలువలేదు. పార్టీ యజమాని ప్రతిపక్ష నాయకుడు వారొచ్చి మాట్లాడాలి ఇక్కడ. వారు ఎందుకు ఈరోజు ఇంత ముఖ్యమైన కృష్ణానది జలాలకు సంబంధించి శాశ్వతంగా తెలంగాణ రైతాంగం జీవితాల మీద మరణ శాసనం రాసే పరిస్థితులు ఉత్పన్నమైతే వారు సభలోకి రాకుండా ఈ సభలో జరుగుతున్న చర్చలో వారి అభిప్రాయం చెప్పకుండా వీరు చెప్పే అభిప్రాయానికి ఎలాంటి విలువ లేదు. వీళ్ళు ఎంతసేపు మాట్లాడినా ఈ మాటలకు ఈ చర్చలకు ఏమాత్రము చట్టబద్ధత లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు వారికి సూచన చేయండి, లేకపోతే సభ వాయిదా వేయండి. చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు వచ్చినాక, ఎందుకంటే ఈ 10 జరిగిన పాపాలకు వారు కారణము, పాపాల భైరవుడి సభలోకి వచ్చి చర్చ చేస్తే తప్పకుండా మేమందరం కలిసి సమాధానం చెప్తాం. వారిని సభలోకి రమ్మనుండ్రి, చర్చ చేద్దాం. ఎవరు తప్పు చేసిండ్రు, ఎవరు తెలంగాణకు అన్యాయం చేసిండ్రు, ఎవరు తెలంగాణకు రావాల్సిన కృష్ణానది జలాలలో వాటాలను ఎవరు తెగనమ్ముకున్నారు, ఎవరు చేపల పులుసుకి అలసిచ్చిండ్రు తెలంగాణ నీళ్ళ దోపిడీకి, వారి సభలోకి రమ్మనుండి. చంద్రశేఖరరావు గారి సభలోకి వస్తే ఎంతసేపు అయినా మీరు మైకేయండి అధ్యక్ష. వీరికి ఏ అధికారము, ఏ హక్కు, ఏ అవకాశం లేదు. కాబట్టి చంద్రశేఖరరావు గారు ఈ సభలోకి వచ్చి వారు మాట్లాడితే వండ్రి, ఇక వారు మాట్లాడడానికి ఏమీ లేదు, వారు చెప్తే వినడానికి కూడా ఏమి లేదు అధ్యక్ష.
సార్ ఇప్పుడు ఇది శాసనసభ సార్, ఇదేం గాంధీ భవన్ మీటింగ్ కాదు, పబ్లిక్ మీటింగ్ కాదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ను మీరు దయచేసి డిలీట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు ఎందుకంత రంది పడుతున్నారా మీరు? హరీష్ రావు గారు అధ్యక్ష లేలే మాట్లాడు కాదు, డిస్కషన్. రెండు విషయాలు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఒక విషయం చెప్పిండు, దీనికి ఒప్పుకుంటున్నామా ఒప్పుకుంటలేమా? దానికి మీరు డిస్కషన్ వేరే విధంగా తీసుకోపోతే అది ప్రాబ్లం అవుతుంది సభకు. దయచేసి కన్క్లూడ్ చేయండి మీరు. అధ్యక్ష ఇప్పుడు స్మితా సబర్వాల్ లెటర్ గురించి మీరు మాట్లాడుతున్నారు, అదే విషయాన్ని రాహుల్ బొజ్జయ్య గారు కూడా అదే లెటర్ రాసినారు. ఆపరేషన్ ప్రోటోకాల్ అంటే ఏంది అధ్యక్ష? ఇప్పుడు రాహుల్ బొజ్జయ్య గారు లెటర్ కూడా చదివి వినిపిస్తా ఒకసారి. పేజ్ నెంబర్ 3, కేడబ్ల్యూడిటి 2 ఈజ్ మ్యాండేటెడ్ టు మేక్ ఆపరేషన్ ప్రోటోకాల్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండర్ సెక్షన్ 89, రిమైనింగ్ అడ్జుడికేషన్ బై కేడబ్ల్యూడిటి 2, తెలంగాణ ఈజ్ విల్లింగ్ టు కన్సిడర్ ఫర్ అడహక్ ఆపరేషన్ ప్రోటోకాల్ 50-50. ఇప్పుడు ఇందాక 50-50 మీరు ఎందుకు ఒప్పుకున్నారు? మీ సెక్రటరీ రాసింది 50-50 ఇవ్వండి. ఎప్పుడు ఎప్పటిదాకా రాహుల్ బొజ్జయ్య గారు అయితే ఎప్పటిదాకా ఆపరేషన్ ప్రోటోకాల్ ఫైనల్ అయ్యేదాకా అని రాశాడు. అదే విషయాన్ని స్మితా సబర్వాల్ రాసింది తప్ప ఇంట్లో కొత్త విషయం లేదు. అనవసరంగా ఇంట్లో అనలేదో ఉందని చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇకపోతే అధ్యక్ష ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కానీ కొంతమంది కేసీఆర్ గారి గురించి వ్యక్తిగతంగా తులనాడుతూ ఉన్నారు అధ్యక్ష. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచి కూడా కేసీఆర్ గారి మీద చాలామంది గత సమైక్యవాదులు అప్పటి కాంగ్రెస్ నాయకులు వాళ్ళ అడుగులకు మడుగులు వస్తే కొంతమంది తెలంగాణ నాయకులు కూడా వ్యక్తిగతంగా ఆయన దూషించే ప్రయత్నం చేసినారు. కానీ దురదృష్టం ఏంటంటే ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం లేదు, ఈ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా కూర్చునే అవకాశం లేదు అధ్యక్ష. ఎందుకంటే కేసీఆర్ గారు ఆయనను నిందిస్తే మేమేం బాధపడలే అధ్యక్ష. ఈరోజు మా పోరాటం ఏంది, కేసీఆర్ గారిని నిందిస్తే సరే ప్రజలు చూసుకుంటారు, మాకు చాలామంది ఫోన్లు కూడా చేసినారు, ఈ ముఖ్యమంత్రి గారి భాష చూసి మేధావులు చాలామంది విఘ్నులు మాకు ఫోన్ చేసి ఇదేం భాష అని కూడా బాధపడే సందర్భాలు ఉన్నాయి, అది వారి విఘ్నత కొదిలేస్తాం, ప్రజలు చూసుకుంటారు. అయితే అధ్యక్ష అరే ఆయన మా సీఎం మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఇష్టం ఉన్నట్టు వారు మాట్లాడవచ్చు కానీ మేము చెప్పొద్దా సార్? నేను సబ్జెక్టు డివియేట్ చేసింది వాళ్ళు, ఐ హ్యావ్ టు గివ్ రిజైండర్ అధ్యక్ష. ఇప్పుడు ఆనాడు తెలంగాణకు అవమానాలు జరిగితే కేసీఆర్ గారు తనకు అవమానం జరిగిందని భావించి ఆ రోజు ఒక్కడిగా బయలుదేరిండు, ఎదురొడ్డిండు, పోరాడిండు, ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు అధ్యక్ష మళ్ళీ ఒక్కసారి, ఎందుకంటే ఒక్కడిగా బయలుదేరిన ముచ్చట గురించి మాట్లాడినప్పుడు మాత్రం తెలంగాణ బిడ్డను తెలంగాణ పార్లమెంటులో తెలంగాణ సాధన ఒక తెలంగాణ సాధనకు సంబంధించి నేను ఇవాళ తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన నేను విభజన హామీలకు సంబంధించి అమలు పట్ల గత 10 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా మాకు బాధ ఏంటంటే తెలంగాణ ఏర్పడడానికి పోరాడిన వ్యక్తులుగా మనం మేము తెలంగాణ ఇప్పుడు మిత్రులు ఇక్కడ కొంతమంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, కొంతమంది బయట ఉన్నారు, మాకెన్నడూ కలవడానికి అవకాశం లేదు అధ్యక్ష. కానీ రాయలసీమకు వెళ్ళిపోయి మళ్ళీ ఎవరైనా మాట్లాడితే కూడా అవకాశం లేకుండా ఎదురుడోనికి జీవిత అయినా అజీర్త అయినా రాయలసీమ రత్నాల మీద కావాల్సిందే రాయలసీమ. తెలంగాణ కొట్లాడింది దేని కొరకు అధ్యక్ష? తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడితే రాయలసీమపై భోజనం చేసి రాయలసీమకు సంబంధించి ప్రశంసిస్తే ఇలా మాకు గుండె బాధపడదు అధ్యక్ష. ఎన్నడూ కూడా ప్రగతి భవన్ ఇలాంటి ప్రజాభవన్కో ఒక నేను అమ్మా నువ్వు కాంగ్రెస్ నుండి మాట్లాడినవారు తెలంగాణ మంత్రివి మీలాగా మళ్ళీ డోంట్ ఓపెన్ దట్ ఇష్యూ. మళ్ళీ ఆనాడు మీరు మంత్రి ఇప్పుడే చెప్పినటువంటి హరీష్ రావు గారి మాట మీకు వర్తిస్తాను. నేను మళ్ళీ మాట్లాడు సార్ అధ్యక్ష, మాకెన్నడూ కూడా అవకాశం లే తెలంగాణ వ్యతిరేకించిన బిడ్డలకు రెడ్ కార్పెట్ వేసినటువంటి ప్రగతి భవన్, అదేవిధంగా తెలంగాణ విభజన కొరకు మా నాయకుడు కొడుకైనా కూడా జగన్ మోహన్ రెడ్డి గారితో నేను ముఖ్యమంత్రితో విభేదించిన మేము, కానీ మీరేమో ఇంటికి వెలిసి ఫ్లవర్ బోకేలు ఇచ్చి స్వాగతం చెప్పి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ప్రాజెక్టులు జరిగి ఈరోజు ఫౌండేషన్ వేస్తుంటే మాట్లాడకుండా ఉండి ఎలా? మీరే చిర్రు, మీరు తెలుసుకోరు.
ఎవరు చూసారు అధ్యక్ష? 44 టీఎంసీ నుంచి 85 టీఎంసీకి అసెంబ్లీలో ఎవరు ప్రకటించారు అధ్యక్ష? ఇలా మీరు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ వచ్చే 2 నెలలు కాలే, ఇలా మీరు ఈ విధంగా ఆరోపణలు చేస్తుంటే ఏంటి అధ్యక్ష? ఇలా కృష్ణా కావచ్చు, మీరేమంటారు గోదావరి, అంటే గోదావరి తోసుకొని పోనీయా, కృష్ణా కావచ్చు గోదావరి కావచ్చు, ఈ తెలంగాణ ప్రజలు వ్యవసాయానికి ఉపయోగించుకుని ఇల్లు హక్కు, దాన్ని మీరు ఎలా ఏది పడితే దాన్ని జీవోల్సి పెట్టి అధ్యక్ష నీళ్ళకు సంబంధించి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇలా మీరు ఆనాడు మాట్లాడినట్టుగా జలాశయాలు ఎప్పుడు సదాశయాలే, అది బీఆర్ఎస్ పాలనలో పాలిచ్చే ఆవులుగా మారిపోయి ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు తీసుకునే మాట. నేనన్నే నరేంద్ర మోడీ గారు ఇది ఏటీఎంలో మారిపోయిన ప్రాజెక్టులు ఉన్నాడు అధ్యక్ష. ఇవాళ ఇటువంటి వాళ్ళు ఇలా మా గురించి మాట్లాడితే ఎట్లా? ఇవి ఈ ఉద్దేశమే మారిపోయింది, ప్రాజెక్టుల నిర్మాణం దానికి సంబంధించినటువంటి ఆరోపణలుగా మారిపోయినటువంటి పరిస్థితులలో దయచేసి చర్చ, మనమందరం కూడా ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసే, ఎందుకంటే ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి ముచ్చట, తెలంగాణ హక్కుల కోసం అవసరమైతే అందరం ఢిల్లీ పోయి కొట్లాడుకుందాం, రాజకీయంగా మళ్ళీ ఎన్నికల చెప్పు కొట్లాడుకుందాం, కానీ మన తెలంగాణకు సంబంధించి తీవ్ర ఈ తీర్మానాన్ని ఏకగ్రీవ తీర్మానం చేసి మనందరం కలిసి తెలంగాణ ప్రజల రైతుల హక్కుల కోసం తెలంగాణ నీళ్ళ కోసం కొట్లాడదామనేటువంటి మాటలు సభాధ్యక్షుడిగా ఒక రూలింగ్ ఇచ్చి ఈ తీర్మానం పట్టుకొని ఢిల్లీ గద్దెలలో కూర్చుందాం, మన తెలంగాణకు అన్యాయం జరగకుండా. 2014లో తెలంగాణ ఇచ్చిన తర్వాత ఇంకా కృష్ణా జలాల కొరకు 17 తెలంగాణ సాధించడం చాచుకుంటూ అధికారం నుండి పరిష్కరించకపోతే మేము పరిష్కరిస్తాం, రండి మేమందరం ఉన్నాం కదా తెలంగాణ బిడ్డలం, మనందరం కలిసి పోదాం రమ్మని ఆహ్వానిస్తూ అంతే తప్ప ఇది జరిగిందా అది జరిగిందా ఈ చర్చ కాదు అధ్యక్ష. అనేకమైనటువంటి అంశాలు అమ్మా మీరు నేను మాట్లాడేటప్పుడు అట్లా అనేకమైన చేస్తే అనేక తెలంగాణ వివరాలు నేనేం అడుగుతున్నా రమ్మంటున్నా. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మా దగ్గర బరాబరుగా తెలంగాణకు సంబంధించి ఇలా ప్రధాన నేను మహేశ్వర రెడ్డి గారిని కోరుతున్న గౌరవ సభ్యుని తీసుకుపోదాం భారత ప్రధానమంత్రి గారి దగ్గరికి. తెలంగాణ హక్కులకు భంగం కలిగితే ఎట్లయితే ఆంధ్ర వాళ్ళ ఐక్యంగా వాళ్ళకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు చేసుకుంటా ఉన్నారు. ఇలా మనమంతా సభ ఏకగ్రీవంగా తెలంగాణ హక్కులు కాపాడుకునే బాధ్యత మనందరిది, మీరు కూడా రండి. కానీ ఇక్కడనే రాజకీయం చేస్తూ ఇక్కడనే మాట్లాడుతూ రమ్మనండి గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు చర్చ ఇవాళ చర్చకు రాని ముఖ్యమంత్రి నల్గొండ కూడా చర్చ ఇలా చర్చ జరగాలేదా, జరుగుతున్న పరిణామాలు చెప్పాలేదా, అవి చెప్పకుండా రేపు రాజకీయం కొరకు మాత్రం పోతే తప్పు కాదా? కాబట్టి దయచేసి అది కృష్ణా వాటర్ కావచ్చు, అది మా ప్రాంతానికి పరిహారమైనటువంటి గోదావరి కావచ్చు, ఏదైనా తెలంగాణ హక్కు తెలంగాణ హక్కే. ఆ తెలంగాణ హక్కును కాపాడడానికి శాసనసభాపతిగా శాసనసభ్యులందరినీ ఆదేశించి ఈ రైతుల యొక్క హక్కును కాపాడే ప్రయత్నం చేయమని మీ ద్వారా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. హరీష్ రావు గారు కన్క్లూడ్ చేయండి, ఒక్క నిమిషంలో కన్క్లూడ్ చేయండి ప్లీజ్. ఎట్లా స్పీకర్ సార్, ఇప్పుడు కనీసము 6 డజన్ మంది 6 డజన్ మంది మంత్రులు లేస్తే మేము